अच्छा मेरा ब्याह कैंसिल हो। మన ఏ దేశ పరదేశభక్తులకు ఇప్పటికి అర్థం కాదు, ఏ దేశానికి వంద భక్తుడు ఇప్పటికి అర్థం కాదు. వాళ్ళ సైనికులను కూడా ఈయన ఇంట్లో తాయి ఫామ్ హౌస్ పట్టుకుంటూ ప్రగతి వల్ల పట్టుకున్నాడు. తిండి తిప్పలేక పండుగ పబ్బాలేక ఇంట్లో సైనికులను కూడా తిరిగి వస్తా అని చెప్పరాట, నేను దేశం కోసం వెళ్తున్నా అని చెప్తారట. చలిలో ఎండలో నిద్ర లేక తిండి తిప్పలు లేక మన దేశాన్ని కాపాడేటువంటి సైనికులు వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి సరిహద్దులో కాపలా కాస్తూ దేశాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంటే ఇలా వాళ్ళ యొక్క త్యాగాలను కూడా వాళ్ళ యొక్క వీరోచిత పోరాటాన్ని కూడా కించపరిచే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే నీకంటే పెద్ద దేశద్రోహి ఇంకోటండి. అసలు మనం కన్న తల్లినట్లని అంతమో ఈ దేశ ప్రజలందరూ కూడా సైనికులు అంత మనం నమ్మి వదిలిపెట్టాం వాళ్ళకు. అట్లాంటి నేను సైనికులు అంతలోను దేశ ప్రధాని మాట నమ్మవు. ఆ పాకిస్తాన్ అధికారులు వాళ్ళు చెప్పినా నమ్మవు. ఎవరు చెప్తే నమ్ముతాం అంటే నువ్వు అని పేరు కదా మసూద్ అజార్. మసూద్ అజార్ నీకేమో అన్న అవుతాడు, తమ్మ అవుతాడు, బావ అవుతాడు, బామాడు చేస్తాడు మనకి మసూద్ అజార్. వీడు చెప్తే ఈయన నమ్ముతాడు. ఈయన చెప్పాడు మరి ఫోన్ ఏం చెప్పిన వచ్చిన రాత్రి కూడా వచ్చి కలిసిపోయేటప్పుడు అన్న ఈయన చెప్తే కొంచెం పోలికలు కూడా సేమ్ ఉన్నాయి. ఇప్పుడు వీడు చెప్తాను దానికి సంబంధించి వీడియో కూడా ఉన్నది. వీడియో చూపెట్టాను అయ్యా చూపెట్టాల్సింది సార్ మొత్తం పురుషత్ చేయాలి అన్న కొంచెం టైం ఇయ్యాలి. దానికి నరేంద్ర మోదీ మొన్న సర్జికల్ స్ట్రైక్ అంటే ఒట్టు కొడితే 300 మంది చెప్తారని వీళ్ళ డొల్ల ప్రకారం వాడు అజర్ మసూద్ అంటే చెప్పి చీమ చీమ కూడా కావాలి కానీ కాలేదని ఇనక ఫోటో చెప్పండి. జరుగుతూ ఉంటుంది బార్డర్లో దానికి నరేంద్ర మోదీ మొన్న సర్జికల్ స్ట్రైక్ అంటే 300 మంది చచ్చిపోయిన వీళ్ళు డొల్ల పెట్టారు వాడు అజర్ మసూద్ అంటే చెప్పి చీమ చీమ కూడా కావాలి కానీ ఇక్కడేం కాలేదని నే మోస్ట్ వాంటెడ్ టెరరిస్ట్. వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే 2001లో పార్లమెంట్ మీద దాడి చేసింది వీడే వీని గ్యాంగే. 2008లో ముంబై దాడిలో వీని అస్తం ఉన్నది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఆత్మహత్య దాడికి స్కెచ్ చేసింది వీడే. 2016లో పఠాన్ కోట్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పై దాడి చేసింది వీడే. 2019లో పుల్వామా దాడిలో 40 మంది భారత జవాన్లు బలిగొన్నది వీడే. ఇలా పుల్వామాలో జరిగిన దాడి వెనుక ఉన్నది కూడా వీడే. ఇప్పుడు జైష్ అహ్మద్ యొక్క ఉగ్రవాద సంస్థ యొక్క అధినేత వీడు ఫోన్ చేసి చెప్పినట్టు మన సార్కు దాడి జరగలేదని. ఇవాళ పాకిస్తాన్ చేసుకోవచ్చు ఇనకే మాత్రం అర్థం కాదు మాకు బాధపడుతున్నట్టు ఇవ్వ చేసుకోలే ఇవ్వ చేసుకోలే చేసుకోవాలని చెప్పి ఆ రోజు ఇప్పుడు ప్రియతమ ప్రధాని మోడీ గారు క్లియర్ గా క్లారిటీగా చెప్పాడు. ఏం చెప్పాడు? దాడి చేస్తాం, ప్రతీకారం తీసుకున్నాం, తీసుకున్న తర్వాత వెంటనే ఈ విషయాన్ని పాకిస్తాన్ కు చెప్పేవారు కూడా ఈ విషయం బయటికి రావద్దు, ఫస్ట్ వానికే చెప్పాలని చెప్పి మోడీ గారు క్లారిటీగా ఒక టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూలో క్లియర్ గా చెప్పాడు.
వాళ్ళు ఫోన్ కమ్యూనికేషన్ ఫోన్ మాట్లాడలే, ఫోన్ రాలే, వచ్చి చూడలే, భయపడ్డారు. 12 గంటలకు కమ్యూనికేషన్ ఫోన్ లో మాట్లాడారు, వచ్చి చూసిర్రు, వాళ్ళ డెడ్ బాడీని తీసుకపోరని చెప్పి చెప్పినామని చెప్పి క్లియర్ గా మొదలైపోయారు. ఆ వీడియో చూపడతాం సార్, మేము లైట్ ఉన్నది మేనే హమారే అఫ్సర్ జో ఇస్కో ఆపరేట్ కర్ రహే ఉన్కో కహా కి ఆప్ హిందుస్తాన్ కో పతా చలే ఉస్సే పహలే మీడియా వహాన్ పహుంచే ఉస్సే పహలే పాకిస్తాన్ కి ఫౌజ్ కో ఫోన్ కర్కే బతా దో కి ఆజ్ రాత్ హమ్నే యే కియా హై, యే లాషే వహాన్ పడీ హోగీ, తుమ్హే సమయ హో తో జాకర్ కే లే ఆవ్. హమ్ సుబహ 11 బజే సే ఉన్కో ఫోన్ లగానే కోషిష్ కర్ రహే తో ఫోన్ పర్ ఆనే సే డర్తే థే, ఆ నహీ రహే థే. మే ఇధర్ పత్రకారో కో బులా కర్కే రఖా హువా థా, హమారే ఆర్మీ అఫ్సర్ ఖడే థే. पत्रकारों को आश्चर्य हो रहा था कि क्या बात है, हमको बुलाया है, कोई बता नहीं रहे. मैंने कहा पत्रकार बैठे हैं, उनको बिठाइए, थोड़े वो नाराज हो जाएंगे, लेकिन सबसे पहले पाकिस्तान से बात करो, हमने किया है, छुपाया नहीं हमने. 12 बजे वो टेलीफोन पे आए, उनसे बात हुई, उनको बताया कि ऐसा ऐसा हुआ है और हमने किया है. और तब जाकर के हमने हिंदुस्तान के मीडिया को और दुनिया को बताया कि भारत की सेना का यह अधिकार था న్యాయ ప్రాప్త కన్నే దునియా హమ్ ముత్తలిహ్ కర్తే రహే కి యే హరకత్ హో సక్తి హై, లేకిన్ ఉన్హోనే ఆజ్ పాకిస్తాన్ కే ఖిలాఫ్ జహరియత్ కి హై. నంబర్ ఏక్, యే లైన్ ఆఫ్ కంట్రోల్ की वायलेशन है, इसको लाइन ऑफ कंट्रोल की वायलेशन तो सफर करता हूं, और पाकिस्तान एक मुनासिब जवाब का हक और राइट टू सेल्फ डिफेंस रखता है. अभी 11 बजे वजीर आलम ने इजलास बुलाया है, मैं उस इजलास पे जा रहा हूं और दफ्तर खारजा का मुतरजर की खिदमत में पेश करूं. राष्ट्र मुख्यमंत्री నీ లోపట నువ్వు నిజంగా భారతీయుని అయితే వెంటనే క్షమపడేవు. సిగ్గుండాల కొంచెం నకలు ఉండాలి రాష్ట్ర ముఖ్యమంత్రికి. నువ్వు ఎవరిని పరిశీలిస్తున్నావు, ఇవాళ ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అరే భారతదేశ సైనికుల మీద దాడి చేస్తే, సైనికులను హతమారిస్తే, దానికి ప్రతీకారంగా పాకిస్తాన్ మీద దాడి చేస్తే పాకిస్తాన్ ఒప్పుకుంటాడు. మీడియాలో కథలాడిస్తే మీడియాలో మొత్తం స్టోరీస్ వచ్చినాయి, చచ్చిపోయిన శవాలను చూపెట్టారు, చచ్చిపోయిన శవాలను పట్టుకుపోయారు పాకిస్తాన్ వాడు. అయినప్పుడు కూడా జవాన్ల యొక్క త్యాగాలను, జవాన్ల యొక్క వీరోచిత పోరాటాలను కించపరిచే నువ్వు దేశంలో ఉండవలసిన అవసరం లేదు. ఈ దేశం భక్తులు కాదు, నీ దేశంలో ఈ దేశ పరులు కాదు నువ్వు. ఏ దేన పెట్టిన తెలంగాణ రాష్ట్ర యువకులకు ఈ దేశ ఈ మూర్ఖు యొక్క వ్యాఖ్యలు మనం సమర్థిస్తామా? ఈ దుర్మార్గం దుచు యొక్క వ్యాఖ్యలు సమర్థిస్తారా మీరు? ఈ దేశ ద్రోహ యొక్క వ్యాఖ్యలు సమర్థిస్తామా? ఎంత బాధపిస్తున్నాడు మాట్లాడుతుంటే, ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే నువ్వు మనిషి వార్తలు పరిచిస్తున్నాను. సిక్కుటాలకు వచ్చేవాడు నువ్వు, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా నువ్వు పోట్లాడు దేశాలు పోతాడు, నేను దేశాలు వాటిస్తాడు. ఇంకేం చెప్తా, నెక్స్ట్ నీ సర్జికల్ స్ట్రైక్ జరిగా చెప్పేది ఆ రాజనాథ్ సింగ్ గారికి ఫోన్ చేస్తా. నెక్స్ట్ సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు సంకలేసుకుని మాట నేను సంకలేసుకుంటే చాలా వడేస్తారు పోయి. అరే ఏది మాట్లాడితే ఏది పడితే మాట్లాడుతుంది నిన్న 2 గంటల పాటు సర్జికల్ సార్, నీకేం బాధ పాకిస్తాన్ వచ్చిపోతే నీకేం బాధ అర్థం కాలే. అనేక మంది యువకులు, నేను పాదయాత్ర చేస్తున్న చాలా మంది యువకులు, నువ్వు ఏం చేస్తావు అని అంటే నేను బీటెక్ చేసినా అది చేసినా ఇది చేసినా కానీ లాస్ట్కు ఆర్మీకి పోతా అంటున్నాడు. ఎందుకు పోతావు ఆర్మీకి అంటే, సార్ సర్జికల్ సార్ చేశారు కదా, నేను కూడా మా అమ్మకి నాన్నకి చెప్పొచ్చా సార్, నేను ముగ్గురు అనగా కూడా సార్, నేను ముగ్గురు మక్కలం సార్, నేను ఒక్కడైనా పోయి పక్క సర్జికల్ స్ట్రైక్ చేయాలని ఆ సర్జికల్ స్ట్రైక్ లో నేను పాల్గొనను సార్ అని చెప్పి ఈ తెలంగాణలో యువత ఇలా పాదయాత్ర సందర్భంగా నాకైతే ఇప్పటికీ ఇద్దరు అమ్మాయిలకు ఇలా ఆర్మీ దాని ట్రైనింగ్ కోచింగ్ ఇస్తున్నాం మనం. వాళ్ళకున్న బుద్ధి నెక్కలేదా, వాళ్ళకున్న సిగ్గు నెక్కలేదా? సర్జికల్ స్ట్రైక్ ప్రభా, ఈ దేశంలో దేశ ప్రజలకు ఒక భక్తి భావించే ఒక ఆలోచన, ఒక ఆలోచన ఒక స్ఫూర్తి వచ్చే విధంగా జవాన్ కూడా తైర్యం ఆత్మస్థ నింపే విధంగా ఇవాళ సర్జికల్ స్ట్రైక్ చేస్తే జవాన్ అందరూ పండుగ ఎక్కుంటే, దేశ ప్రజలు పండుగ ఎక్కుంటే ఇలా ఫామ్ అయితే వాటర్ పిల్లలు చేసిందని తెలిసి ఇప్పుడు తెలుసు దాన్ని కూడా
ఓసారి దూమరావనే అంటారు, ఒకసారి ఈగనవనే అంటాడు. మరి చెప్పేది ఎవరు? పాకిస్తాన్ వాడు చెప్పే. అందుకే ఇలాంటి మూర్ఖుని, ఇలాంటి దేశద్రోహిని ఎట్టి పనులు క్షమించాల్సిన అవసరం లేదు. క్షమించదు మూర్ఖుడు. రేపు ఏం చెప్తాడు? ఇంకా ఇంతకంటే